బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రైల్వే స్టేషన్లో డిఆర్ఐ అధికారుల దాడుల్లో అక్రమంగా రైల్లో బంగారం తరలిస్తున్న ప్రయాణికుని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం సుమారు 5 కేజీలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1,40,00,000 విలువ చేసే బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కాగా ప్రయాణికుడు గౌహతి నుండి చెన్నై వెళ్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, గుడ్ మార్నింగ్ అయ్యా. నెల్లూరు రైల్వే స్టేషన్ లో డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుహతి నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ప్రయాణికుని వద్ద భారీగా ఈ యొక్క బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు. ప్రయాణికుడు ఈ యొక్క అధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ ఏమాత్రం అనుమానం రాకుండా చిన్నపాటి పోల్ స్టవ్ లో, అంటే బొగ్గుకు సంబంధించినటువంటి స్టవ్ లో ఈ యొక్క బంగారాన్ని మొత్తం కూడా కరిగించి ఆ యొక్క స్టవ్ లో మొత్తం కూడా అమర్చి తరలిస్తూ ఈ యొక్క డిఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రయాణికుని వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి ఈ యొక్క బంగారాన్ని ఈ యొక్క డిఆర్ఐ అధికారులు మొత్తం కూడా దాన్ని వెరిఫికేషన్ చేస్తే ఆ యొక్క బంగారం విలువ 1,40,00,000 సంబంధించినటువంటి విలువ ఉంటుందని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు మనకు తెలిపారు. అయితే ప్రయాణికుని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలలో అతన్ని విచారిస్తున్నారు. అసలు ఈ యొక్క బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, దాని తర్వాత ఈ యొక్క బంగారాన్ని మొత్తం కూడా పూర్తిగా కరిగించి ఈ స్టవ్ లో ఎవరు అమర్చారు, దాని తర్వాత చెన్నైలో ఎవరికి ఇస్తున్నారు అనే విషయంపై పూర్తిగా ఆరా తీస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం అందింది. అయితే ఈ యొక్క స్మగ్లర్లు మాత్రం డిఆర్ఐ అధికారులు ఎప్పటికప్పుడు తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క బంగారు స్మగ్లర్ ఆట కట్టించడానికి ఎత్తులు వేస్తుండగా వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్స్ ఏదో ఒక రూపంలో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అయితే భారతదేశ వ్యాప్తంగా డిఆర్ఐ అధికారులు నిఘా పెంచినప్పటికీ కూడా ఈ యొక్క అక్రమ బంగారంతో పాటు ఈ యొక్క కరెన్సీ గుట్కా మాత్రం యథేచ్ఛగా స్మగ్లింగ్ అవుతూనే ఉంది. అయితే ఈ యొక్క డిఆర్ఐ అధికారులు దూకుడు పెంచుతున్నారు. ప్రతి నెల కూడా రికార్డు స్థాయిలో గంజాయితో పాటు ఈ యొక్క కరెన్సీ, అంటే విదేశీ కరెన్సీ, దాని తర్వాత బంగారం కూడా స్వాధీనం మనకు పరిస్థితులు కనబడుతున్నాయి. గత నెల చూసినట్టయితే కోట్ల విలువ చేసే ఈ యొక్క విదేశీ కరెన్సీతో పాటు ఈ యొక్క గంజా కూడా ఈ యొక్క డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఇది ఫస్ట్ కేసు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 1,40,00,000 విలువ చేసే బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారంటే ఇది ఒక ఫస్ట్ కేసు అని చెప్పేసి ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ కేసు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ స్మగ్లర్స్ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నటువంటి డిఆర్ఐ అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి గండి కొట్టాలని చూస్తున్నటువంటి ఈ యొక్క స్మగ్లర్స్ ఆట కట్టిస్తున్న వారి దగ్గర ఉన్నటువంటి అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఈ యొక్క ప్రభుత్వ ఖజానాకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చునని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.